చిరువ గ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ప్రతి రైతుకి ఇంపార్టెంట్ అండి పొలంలో ఇంతకుముందు మీరు వేసిన పంటలో వైరస్ డిసీజ్ వచ్చినట్లయితే నెక్స్ట్ పంటకి ఆ డిసీజ్ రాకుండా ఉండాలంటే కొన్ని కొన్ని పద్ధతులు పాటించాలండి ఆ పద్ధతుల గురించి నేను వివరిస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే మీరు మాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టుగా మేము అనుకుని మరిన్ని వీడియోలు రైతులకు ఉపయోగపడే చేస్తామండి ఇంకా లేటు లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ వరి పొలము సుడిదోమ దోమ అనుకుంటున్నారా కాదండి ఇది జాంతో మొనాస్ వరేజో పాంతో వరేజో అనే వైరస్తో వచ్చిన థాటాక్ తెగులు బిఎల్బీ తెగులని అంటారండి అయితే ఈ డిసీజు ఈ వైరస్ తెగులో వచ్చిన పంట నెక్స్ట్ పంటకు కూడా ఖచ్చితంగా వస్తుందండి అయితే ఇది రాకుండా ఉండడానికి పొలంలో ముందు దాని యొక్క అవశేషాలని పొలంలో కాల్చివేయాలండి లేదా వేసవి దిక్కులు పొడి పొడిగా దున్నాలండి ఇవి రెండు కుదరని పక్షాన మీరు పొలంలో నీరు పెట్టినప్పుడు లేదా నీరు పొలంలో పారించినప్పుడు ఎకరానికి రెండు కేజీల బ్లీచింగ్ పౌడర్ని మీ పొలంలో నీరు పారేటప్పుడు ఆ నెలల్లో వదలాలండి ఈ బ్లీచింగ్ పౌడర్ పొలమంతా కలిసినప్పుడు మీ పొలంలో సిక్స్టీ పర్సెంట్ ఈ వైరస్ క్రిములు చనిపోయేదానికి అవకాశం ఉందండి తర్వాత మీరు మీ పొలంని దమ్ము చేసిన తర్వాత నాటు వేసిన తర్వాత నత్రజని మోతాదు చాలా వరకు సిఫారసు చేసిన మేరకే వేసుకోవాలండి అతిగా యూరియా వాడితే ఆటోమేటికల్లీ డిసీజ్ ఆవరించే అవకాశం నైంటీ పర్సెంట్ ఉందండి ముఖ్య గమనికండి మీరు నాటు వేసిన తర్వాత యాభై కేజీల పొటాష్ని ఖచ్చితంగా వాడండి ఫ్రెండ్స్ అదేవిధంగా యాభై కేజీల పొటాష్ని మీరు మూడు దప్పాలు కానీ లేదా నాలుగు దప్పాలు కానీ ఫెర్టిలైజర్ వేసేటప్పుడు దాన్ని డివైడ్ చేసుకొని యాభై కేజీలని మీ పొలంలో చల్లుకోండి మరొక ముఖ్య విషయం అండి మీ పొలంలో ఎటువంటి డిసీజ్ ఉన్నా మా ఫోన్ నెంబర్ కామెంట్లో ఉంటుందండి మాకు ఫోన్ చేసే ముందు మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేయించుకుంటే మేము రెస్పాండ్ అయ్యి మీ పొలానికి డిసీజెస్ ముందులు చెప్తామండి షరతులు వర్తిస్తాయి